నిన్న కొడాలి వెంకటేశ్వరరావు ఎలియాస్ నాని అనే ఒక కొజ్జా నా కొడుకు గౌరవ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. నోటికొచ్చినట్టు మా యువ నేత లోకేష్ ను కూడా దుర్భాషలాడాడు. ఈ సందర్భంగా వాడికి ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, అరే నాని, ఆహ్వానం హోటల్లో టీ కప్పులు అందించే నిన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేసింది చంద్రబాబు నాయుడు గారు అనేది మర్చిపోవద్దు. మరి వాళ్ళ వెన్నుపోటు అని మాట్లాడుతా ఉన్నాం. అరే ముండా, వెన్నుపోటు అయితే చంద్రబాబు నాయుడు గారు చేత వెన్నుపోటు తర్వాత 2 సార్లు బీఫామ్ ఎందుకు తీసుకున్నావురా? చంద్రబాబు నాయుడు గారు బూట్లు ఎందుకు నాకేవని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతమంది చేత ఆ రోజు రికమెండేషన్లు చేయించావురా బీఫామ్ కోసం? చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ఏలాడబడ్డావు కదరా, అప్పుడు సిగ్గుచరం అనిపించలేదురా? అప్పుడు నీతి జాతి లేదా నీకప్పుడు? ఇవాళ నీతి జాతి గుర్తొచ్చిందే నీకు? ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ కొడక మాట్లాడేటప్పుడు, అరే లోకేష్ పెళ్లికి తాటాకులు పందిరేసి బయట అతిథులను ఆహ్వానించిన నువ్వు ఇవాళ లోకేష్ పేరెత్తుతావా? నీకు చదువు సంజ్ఞ ఉందిరా? నీకు అసలు నువ్వేందిరా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా ఉన్నావు పోలవరం గురించి? చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు ఎందుకు చూడాలి? ఆయనకేం సంబంధమా? ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేయటం కాక పోలవరం 72% పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని పార్లమెంట్ లోనే ప్రకటించారు రా వెధవ. నువ్వేదో పెద్ద పెద్ద డయాఫ్రమ్ బాలు, పోలవరం గేట్లు, తాపర డ్యామ్ అని మాట్లాడతావు ఎందుకు? నువ్వు చదువు సంజయ లేని ఒక మూర్ఖుడివి, నిరక్షరాస్యుడివి, 2వ తరగతి 3వ తరగతి 30 సార్లు తప్పావు. నీ పేరు కొడాలి వెంకటేశ్వరరావు, తెలుగులో రాయలేని వెధవి. నీకెందుకు రా పోలవరం పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి ముండా? నీ శాఖలో నువ్వు నీ పౌర సరఫరా శాఖలో ఒక్క రివ్యూ చేయలేకపోయావు నువ్వు. నీకు ఇంగ్లీష్ ముక్క రాదు, తెలుగు ముక్క రాదు. వాళ్ళు నిన్ను గాలి కొదిలేసి బూతుల శాఖ నిన్ను పెట్టి పౌర సరఫరాలు వేరే వాడు చూసి సిగ్గులేదు ముండా నీకు. నిన్న కాక మన నీ ఉద్యోగం తీసేస్తే నేను రా పశువుల పట్టణంలో పడుకున్నావు, మద్యం సేవిస్తా, జగన్ రెడ్డి పిచ్చి మద్యం సేవిస్తా, వాళ్ళు మళ్ళీ నీళ్లు చల్లి నిన్ను లేపిదిగోరా, ఇది మాట్లాడరా అంటే ఇది మాట్లాడతావు. అరే మాటక ముందరే మాటక ముందు ఒరే ఏంద్రా నా కొడక, నీ ఏ భాష ఏంటి, నువ్వేంటి, నువ్వు మాట్లాడితే మేము మాట్లాడలేమా? దిగ్గుశరం ఉందా నీకేమన్నా? ఇంకా నువ్వేదో చెప్పుకుంటున్నావు, నేను జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడిని, వీర విధేయుడు కాకపోతే వాడి గుడుగు పోయి మాకేందిరా, నువ్వేదైతే మాకేంది అని మా నాయకుడిని విమర్శిస్తే మాత్రం చూస్తా ఊరుకోము. ఉండా నీకు అధికారం ఉందని చెప్పి రెచ్చిపోతా.